అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్ప చెప్పావు, అసలు ఆ అమ్మాయి ఎవరని? మనకు తెలియని ఒక అమ్మాయి. ఆహా, నువ్వు మరీ గొప్ప చెప్పారా? ఒరే, ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి? నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి రక్షించి తిట్లు తినకుండా మాట్లాడరావని. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పుతే బదులు అంటాను. ఒరే, ఏమి తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? పది. చెప్పా. పోని వన్న చాలరా. పోనీ తోడమన్నారులు. ఇది బాగానే ఉంది గురు. లే గురు, డన్. ఓకే. స్టూపిడ్, రాస్కల్, ఇడియట్. ఒరేయ్ తిరుగుందరే, బుద్ధుందా లేదా? కళ్ళులో నీకు కనపట్టలేదు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు, కావడం చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి. ఎక్కడ? థ్యాంక్స్ అండి. నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి, చాలు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరాను మతి? బాబు, ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను? ఏదో ఒకటి చేతిలో పెట్టాలి అంతేగా. అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయల పల్లెలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబుల్ చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్టేటే. నీ ఫైల్ చూసేది? అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంట్ కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పెట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి, చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలైందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఎప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకోవా. ఇదిగో డమరకం. ఆకులు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరే, నోట్లు వేలు తీరా. తీస్తూ కొంపలాలు పోగొని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మ, నేను పెట్టుకోరా. నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకోరా బాబు. తన్ను తన్ను.